Hello friends, welcome to RKS Apex Institute of English. Friends, in this video, manam junior inter English sambandhinchinatundi vocabulary words chudabothunnam. In this video, prachekitam ante aa vocabulary word tho paatu oka sarina clipping, oka example ante application plus Telugu lo meaning ivanni kuda ivadam jarugutundi. So deen dwara vocabulary ni manam easy ga ardham chesukovachu. అదే విధంగా ఎగ్జామ్స్ లో ఆన్సర్ చేయవచ్చు. బట్ వన్ థింగ్ ఫ్రెండ్స్, డోంట్ థింక్ దట్ దిస్ వొకాబులరీ ఈజ్ ఓన్లీ ఫర్ గెయినింగ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్. బట్ బిసైడ్స్ దాట్ ఇట్ గివ్స్ యూ మచ్ నీడెడ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ టైమ్ వన్స్ యు ఆర్ దేర్ విత్ ద రైట్ అమౌంట్ ఆఫ్ వొకాబులరీ. సో మన దగ్గర సరైన వొకాబులరీ ఉంటే కనుక ఫ్యూచర్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా బాగా మాట్లాడడానికి ఇదంతా దోహదపడుతూ ఉంటుంది. సో ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో చేయబడుతుంది. సో ప్లీజ్ డూ వాచ్ అండ్ గెట్ బెనిఫిటెడ్. ఫస్ట్ వన్, రెక్టిట్యూడ్. రెక్టిట్యూడ్, ఆనెస్టీ అండ్ కరెక్ట్ మోరల్ బిహేవియర్. ఆనెస్టీ అండ్ కరెక్ట్ మోరల్ బిహేవియర్, సరైన నైతిక ప్రవర్తన, ఆ నైతికంగా సరైనగా ఉండడం అంతా కూడాను. Dr. Kalam's unquestioned moral rectitude inspires all. Dr. Kalam's unquestioned moral rectitude inspires all. Kalam gari yokka sarainatuvanti naitika pravartana evaru kuda veletti choopalinatuvanti athana naitika pravartana manandariki kuda ento inspiring ga untundi. Ikkada friends Kalam gari gurinchi pratyekanga cheppalsina avasaram ledu, adi manakandariki kuda telisina vishayam. Ayinappudiki kudanu let us share one or two ఎగ్జాంపుల్స్ హియర్. సో కలాం గారు ప్రెసిడెంట్గా రాష్ట్రపతిగా అతనికి ఉన్నటువంటి ఒక చక్కటి రికార్డ్ ఏమంటే కనుక, రాష్ట్రపతిగా రాష్ట్రపతి భవన్లోకి ఒక సూట్ కేసుతో వెళ్ళి ఒక సూట్ కేసుతో బయటకు వచ్చిన వ్యక్తి అనమాట. అంటే రాష్ట్రపతిగా అతను చాలా దేశాలు తిరిగినప్పటికీ కూడాను అక్కడ గౌరవార్థంగా ఎన్నో మెడల్స్ కానీ లేదంటే కనుక అవార్డ్స్ కానీ బహుమతులు కానీ ఇస్తుంటారంతా కూడాను. అవి ఇచ్చినవన్నీ కూడా అతను తిరిగి భారతదేశం వచ్చిన వెంటనే వాటిపైన దానికి సంబంధించిన డేట్ అకేషన్ రాయించి రాష్ట్రపతి భవన్ ఆర్ ఆఫీస్కి తిరిగి ఇచ్చేసేవాళ్ళు. ఒక్క ఐటెం కూడా తనతో ఎప్పుడు తీసుకుని వెళ్ళలేదు. అసలు అది కలాం గారి చరిత్రలో లేదు. అదేవిధంగా రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతని బంధువులు అంటే కలాం గారి యొక్క సోదరుడు మిగిలిన పిల్లలు వచ్చినప్పుడు వాళ్లకు భోజనానికి ఖర్చు కూడా అతన్ని రాష్ట్రపతి వచ్చేటువంటి జీతంలో నుంచి మాత్రమే ఆయన ఇచ్చారు, కానీ అదొక బిల్గా విడిగా ఫ్రీగా మాత్రం తీసుకోలేదు, అలా ఒప్పుకోలేదు అతను కూడాను. ఇలాగా కలాం గారి యొక్క నికార్స్ అయినటువంటి ఆ నైతిక ప్రవర్తన మనందరికీ ఎంతో ఆశ్చర్యపరుస్తుంటుంది. అలాగే ఇటువంటి వ్యక్తి మన కాలంలో జన్మించినందుకు నిజంగా మనందరం కూడా చాలా చాలా గర్వపడాల్సి వస్తుంది. సో రెక్టిట్యూడ్, ఆనెస్టీ అండ్ కరెక్ట్ మోరల్ బిహేవియర్. సెకండ్ వన్, బ్యాటర్డ్. బ్యాటర్డ్, బ్యాటర్డ్ అంటే ఇంజూర్డ్ బై రిపీటెడ్ బ్లోస్. ఇంజూర్డ్ బై రిపీటెడ్ బ్లోస్ అంటే మరల మరల కొట్టి గాయపరచడం, నల్లకొట్టడం, వాయించడం, చితకొట్టడం అనే సెన్స్ వస్తూ ఉంటుంది అంతా కూడా. హీ వాజ్ బ్యాటర్డ్ బిఫోర్ ఆల్ బై హిస్ కలీగ్స్ ఫర్ హిస్ మిస్బిహేవియర్. హీ వాజ్ బ్యాటర్డ్ బిఫోర్ ఆల్ బై హిస్ కలీగ్ ఫర్ హిస్ మిస్బిహేవియర్. అతని మిస్బిహేవియర్కు, అతని చెడు ప్రవర్తనకు అందరి ముందు అతన్ని వాయించారు, లేదా అతను వాయింపబడ్డాడు అంటే వాళ్ళ కలిగే గట్టిగా కొట్టారు అని చెప్పడం వస్తుంది అనమాట. ఇంజూర్డ్ బై రిపీటెడ్ బ్లోస్. సబ్స్టినెన్స్. సబ్స్టినెన్స్, మెయింటైనింగ్ ఆర్ సపోర్టింగ్ వన్ సెల్ఫ్ ఎస్పెషల్లీ ఎట్ ఏ మినిమం లెవెల్ అంటే వాళ్ళ జీవనాధారానికి కావాల్సినటువంటి మినిమం లెవెల్స్తో తన జీవనాన్ని గడపడం, వాళ్ళకి బతకడానికి ఎంత కావాలో అంత తక్కువలోనే గడుపుకోవడం. హీఈస్ లివింగ్ ఎట్ సబ్స్టినెన్స్ లెవెల్. హీఈస్ లివింగ్ ఎట్ సబ్స్టినెన్స్ లెవెల్, చాలా కొద్దిగా రిసోర్సెస్తోనే తన జీవితాన్ని గడుపుతున్నాడు. నెక్స్ట్, సర్లీ. సర్లీ అంటే ఇంపీరియస్, బ్యాడ్ టెంపర్డ్, యారగెంట్. బ్యాడ్ టెంపర్డ్, ఇంపీరియస్ ఆర్ యారగెంట్, కోప స్వభావం గల మండిపడే, కోపం గల మండిపడే. హీ గేమ్ ఏ సర్లీ లుక్. హీ గేమ్ ఏ సర్లీ లుక్ అంటే చాలా ఒక రకమైన కోపంతో ఇలాగా ఉరిమి చూసినట్టుగా చూశారు. సర్లీ లుక్, దిస్ వాట్ యు కెన్ సే, సర్లీ లుక్.
నెక్స్ట్ హెజార్డ్ హెజార్డ్ ఆపద ప్రమాదము విపత్తు ఇలా ఉంటుందన్నమాట ఏ డేంజర్ ఆర్ రిస్క్ ఆపద డేంజర్ దెర్ ఆర్ హెజార్స్ ఇన్ ఎనీథింగ్ వండర్స్ బట్ దెర్ ఆర్ గ్రేటర్ హెజార్స్ ఇన్ డూయింగ్ నథింగ్ దెర్ ఆర్ హెజార్స్ ఇన్ ఎనీథింగ్ వండర్స్ ఎవరు ఏ పని చేసినా ఏదో ఒక ఆపద ఉంటూనే ఉంటుంది ఏ పని చేయకుండా ఉంటే కనుక అంతకన్నా ఎక్కువ ఆపద ఉంటూ ఉంటుంది హెజార్డ్ ప్రమాదాలు సో లీడ్ హెజార్డ్ డు నాట్ ఎంటర్ వర్క్ ఏరియా అన్లెస్ ఆథరైజ్డ్ ఎటువంటి ఆథరైజ్ లేకుండా ఈ వర్క్ ఏరియాలోకి ఎంటర్ అవ్వకండి ఎందుకంటే ఎక్కడెక్కడ ఏ ప్రమాదాలు ఉంటాయో తెలియదు అని చెప్పడం అందుకని ఇండస్ట్రీస్లో మనకు ఇటువంటి పిక్చర్స్ లేదంటే ఈ కాషన్ చెప్పేటువంటి బొమ్మలు పెడుతుంటారు అంతా కూడాను అంటే ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రావచ్చు అనేటువంటి క్లియర్గా బొమ్మలు పెడుతూ ఉంటారు సో ప్రమాదాలు ఉంటాయి జాగ్రత్త అని చెప్పడం అన్నమాట ఇక్కడ నెక్స్ట్ కన్సెంట్ కన్సెంట్ ఎన్ అగ్రిమెంట్ అకార్డ్ ఆర్ కంపాక్ట్ అంటే ఒప్పందము అని చెప్పడం సమ్మతి ఆమోదం తెలుపు సమ్మతి లేదంటే ఆమోదం తెలుపు అగ్రీ కన్సెంట్ కన్సెంట్ డోంట్ డూ ఎనీథింగ్ వితౌట్ మై కన్సెంట్ డోంట్ డూ ఎనీథింగ్ వితౌట్ మై కన్సెంట్ అంటే నా అనుమతి లేకుండా ఏది చేయొద్దు కన్సెంట్ పోర్టబిలిటీ పోర్టబిలిటీ మనకి ఇంతకు ముందు రోజుల్లో పోర్టబిలిటీ అని చెప్పుకునేవాళ్ళం అంటే చాలా ఈజీగా క్యారీ చేసేటువంటి అని సో ద ఎబిలిటీ టు బీ ఈజీలీ క్యారీడ్ ఆర్ మూవ్డ్ అంటే తీసుకెళ్ళడానికి కానీ కదపడానికి కానీ చాలా ఈజీగా అయినటువంటి చిన్నదైన చేతిలో ఇమీడియట్ వంటి అని చెప్పుకోవచ్చు సో పోర్టబిలిటీ అంటే లగేజ్ ఇది ఎంత బరువు ఉన్నప్పుడు కూడాను ఆ ట్రాలీతో ఈజీగా మోసుకుంటూ వెళ్ళిపోవచ్చు పోర్టబిలిటీ ఈజ్ వెరీ ఈజీ అలాగే ఒక మొబైల్ ఆ మొబైల్ కూడా పట్టుకోవడం చాలా తేలిక ఇంతకు ముందు రోజులు అనుకున్నాం కదా పోర్టబుల్ టీవీ పట్టుకుని వెళ్ళేటువంటి ఒక టీవీ చాలా తేలికగా ఉండేటువంటిది సో పోర్టబిలిటీ తేలికగా చేతులు ఇమిడేటువంటి ద ఎబిలిటీ టు బి ఈజీలీ క్యారీడ్ ఆర్ మూవ్డ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద స్మాలర్ మోడల్ ఈజ్ ఇట్స్ గ్రేటర్ పోర్టబిలిటీ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద స్మాలర్ మోడల్ అంటే ఏ ఐటెం తీసుకున్నా కానీ సైజ్ ఎంత తక్కువలో ఎంత ఎక్కువ సౌకర్యాలు వస్తో సౌకర్యాలు ఉంటే అంత గొప్పదిగా మనం భావిస్తుంటాం సో ద అడ్వాంటేజ్ ఆఫ్ ద స్మాలర్ మోడల్ ఈజ్ ఇట్స్ గ్రేటర్ పోర్టబిలిటీ సి నెక్స్ట్ వన్ మ్యాంగిల్డ్ మ్యాంగిల్డ్ మీన్స్ మ్యూటిలేటెడ్ ఆర్ డిస్ఫిగర్డ్ మ్యూటిలేటెడ్ ఆర్ డిస్ఫిగర్డ్ సో అవయమును తొలగించు మ్యాంగిల్డ్ ఎక్స్ట్రిమిటీ సో హిజ్ లెగ్ వాజ్ మ్యాంగిల్డ్ ఇన్ ద మెషిన్ హిజ్ లెగ్ వాజ్ మ్యాంగిల్డ్ ఇన్ ద మెషిన్ పాపం మెషిన్లో ఆయన లెగ్ పడి అవయం చాలా చితికిపోయింది తీసేయాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పడం మ్యాంగిల్డ్ స్ట్రెన్యూస్ రిక్వైరింగ్ ఆర్ యూజింగ్ గ్రేట్ ఎఫర్ట్ ఆర్ ఎక్సర్షన్ అంటే శక్తివంతమైన ఎక్కువ శక్తిని వినియోగించు ఎక్కువ ప్రదర్శించిన వస్తువు స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ అంటే ఆ ఎక్సర్సైజ్ చేయాలంటే కనుక చాలా స్టామినా కావాలి చాలా స్టఫ్ ఉండాలని చెప్పడం హిస్ డాక్టర్ అడ్వైజ్డ్ హిమ్ నాట్ టు టేక్ ఎనీ స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ డాక్టర్ గారు అతను చెప్పారు మీరు ఎటువంటి బలాన్ని ఎక్కువ ప్రయోగించేటువంటి ఎక్సర్సైజ్ చేయకండి అంటే కొంత రెస్ట్ అవసరం ఇలాగ స్ట్రెన్యూస్ డ్రోన్ ఎ స్టింగ్లెస్ మేల్ బీ ఆర్ ఎ పర్సన్ హూ ఈజ్ లేజీ అండ్ గివ్స్ నథింగ్ టు సొసైటీ అంటే ఒక మగ తేనెటీగని చెప్పొచ్చు లేదంటే పని చేయకుండా సోమరిపోతుగా తిరిగే వ్యక్తికి చెప్పొచ్చు అనమాట ఇక్కడ డ్రోన్ ఒక మేల్ బీ అవ్వచ్చు లేదంటే కనుక సోమరిపోతుగా టైం వేస్ట్ చేసుకుంటున్న వ్యక్తిని కూడా డ్రోన్ అని పిలుస్తుంటారంట సో ఇఫ్ యు ఆర్ డిమ్ విత్ డ్రోన్స్ ఇఫ్ యు ఆర్ డిమ్ విత్ డ్రోన్స్ అండ్ ద రిమైనింగ్ ఆర్ ఈజీలీ టాలెంటెడ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ వర్కర్స్ కానీ ఉన్నారనుకోండి ఎలా ఉన్నారంటే కనుక ఇఫ్ యు ఆర్ డిమ్ విత్ డ్రోన్స్ అండ్ ద రిమైనింగ్ ఆర్ ఈజీలీ టాలెంటెడ్ రియలీ టాలెంటెడ్ మిగిలిన వాళ్ళందరూ బాగున్నారు ఏదో కొద్దిమంది మాత్రం కొంచెం ఈ సోమరుగా ఉండేటువంటి ఉన్నారు వాళ్ళు ఉన్నారు అని ఒక రిపోర్ట్ చెప్తుంది అనమాట నెక్స్ట్ ఇది ఎక్స్ట్రెన్యూస్ అని పిలవాలి ఇక్కడ ఎక్స్ట్రెన్యూస్ అంటే అస్వాభావికమైన హేతు విరుద్ధమైన అంటే ఇర్రెలవెంట్ ఆర్ అన్రిలేటెడ్ టు ద సబ్జెక్ట్ బీయింగ్ డెల్ట్ విత్ అంటే ఇర్రెలవెంట్ అని చెప్పుకోవచ్చు మనం అసంబద్ధమైన అనేటువంటి ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇర్రెలవెంట్ ఒపీనియన్ ఒపీనియన్ ఇర్రెలవెంట్ అయినా కూడా వీ సే థ్యాంక్ యూ దెన్ ఇర్రెలవెంట్ దీస్ క్వశ్చన్స్ ఆర్ ఎక్స్ట్రెనియస్ టు
ద ఇష్యూ బీయింగ్ డిస్కస్డ్ మనం డిస్కస్ చేసిన విషయానికి ఈ క్వశ్చన్స్కి అసలు సంబంధం లేదు అసంబద్ధమైనటువంటివి ఇర్రెలవెంట్ ఎక్స్టెన్యూస్ నెక్స్ట్ లునాసీ లునాసీ మీన్స్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ లునాటిక్ ఆర్ మ్యాడ్నెస్ అంటే పిచ్చి అని చెప్పొచ్చు వెర్రి మతి భ్రమణం అని చెప్పొచ్చు ద స్టేట్ ఆఫ్ బీయింగ్ లునాటిక్ ఆర్ మ్యాడ్నెస్ సో క్రేజీ లునాటిక్ మ్యాన్ ఇట్ వుడ్ బి లునసి టు ట్రై టు క్లైమ్ ద మౌంటైన్ ఇన్ దిస్ వెదర్ మై గాడ్ ఈ వెదర్లో ఇటువంటి కఠినమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో నిజంగా ఆ మౌంటైన్ ఎక్కడం అదొక పిచ్చితో సమానం అంటే అంత దేరి ఇప్పుడు చేయకూడదు ఎంతో పిచ్చి ఉంటే కానీ అలా వెళ్ళరు అలాంటి పని చేయకూడదు ఇప్పుడు అని ఒక సింపుల్ లైట్ వార్నింగ్ అనమాట లునసి ప్రిసైజ్లీ ప్రిసైజ్ అంటే ఇన్ ఎగ్జాక్ట్ టర్మ్స్ ఖచ్చితంగా అని చెప్పడం ప్రిసైజ్లీ ఇన్ ఎగ్జాక్ట్ టర్మ్స్ ఆర్ వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ ప్రిసైజ్లీ సో ఆర్ ఇంగ్లీష్ క్లాస్ బిగ్యాన్ ఎట్ 9 o'clock ప్రిసైజ్లీ అంటే షార్ప్ 9 మా క్లాస్ స్టార్ట్ అయిపోయింది అంటే ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా అని నెక్స్ట్ ఈ ఓన్లీ మనం పలకాలి కదా హెరాంగ్ అని పలకాలి హెరాంగ్ హెరాంగ్ అంటే ఒక దీర్ఘ ఉపన్యాసం ఏ లెంగ్దీ అండ్ అగ్రెసివ్ స్పీచ్ ఏ లెంగ్దీ అండ్ అగ్రెసివ్ తీవ్రమగు దీర్ఘోపన్యాసము లేదా బిగ్గరగా ఉపన్యాసించు కాస్త అగ్రెసివ్గా అంటే కోపంగా కాస్త యాజిటేట్ చేసే విధంగా ఉండేటువంటి స్పీచ్ అని మనం చెప్తూ ఉంటాం అనమాట ఇక్కడ సో హెరాంగ్ హెరాంగ్ ఏ డ్రంక్ ఇన్ ద స్టేషన్ వాజ్ హెరాంగింగ్ పాసర్ బై ఏ డ్రంక్ ఇన్ ద స్టేషన్ వాజ్ హెరాంగింగ్ బై హెరాంగింగ్ పాసర్ బై అంటే అక్కడ స్టేషన్లో తాగి ఉన్న వ్యక్తి ఏదేదో మాట్లాడుతూ దీర్ఘ ఉపన్యాసం వెళ్ళిపోయే వాళ్ళకి వాళ్ళకు ఉద్దేశించి ఏదో మాట్లాడుతున్నాడు అని చెప్పడం అంతా కూడాను హెరాంగ్ నెక్స్ట్ వర్లింగ్ వర్లింగ్ టర్నింగ్ అరౌండ్ గిరగిర అంటే గిరగిర తిరగడం ఇట్లా తిప్పడం అంతా కూడా వర్లింగ్ సో వర్లింగ్ ప్రొపెల్లర్స్ మేక్ వీల్స్ మూవ్ వర్లింగ్ ప్రొపెల్లర్స్ అలా అలా తిరుగుతున్న ప్రొపెల్లర్స్ వీల్స్ని తిప్పుతూ ఉంటాయి తీరేందుకు ఉపయోగపడుతూ ఉంటాయి వర్లింగ్ అందుకని మనకు వర్ల్పూల్ వాషింగ్ మిషన్ అంటాం వర్ల్పూల్ మీన్స్ వర్ల్ ఇలా గిరగిరా తిరుగుతూ ఉండేటువంటి వర్లింగ్ నెక్స్ట్ వబల్ మీన్స్ టు షేక్ ఆర్ మూవ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్ టు షేక్ ఆర్ మూవ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్ వణికిపోవు లేదంటే అటు ఇటు కొంచెం తడబడుతూ అని చెప్పొచ్చు సో తడబడుతూ వబల్ తడబడుతూ సో అలాగా ఏదన్నా స్టూల్ ఏదైనా ఉంటే కదా అటు ఇటు కొంచెం కదుపుతూ డోంట్ వబల్ ద టేబుల్ ప్లీజ్ ఆ టేబుల్ కొంచెం కలపకుండా అలా ఉంచు డోంట్ వబల్ ద టేబుల్ ప్లీజ్ వబల్ నెక్స్ట్ కంట్రారియస్లీ కంట్రా అంటేనే మనకు విరుద్ధమైన వస్తుంది ఇక్కడ కంట్రారియస్లీ మీన్స్ ఇన్ ఆపోజిట్ వేస్ విరుద్ధంగా కంట్రరీ టు ఆల్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ హీ హాస్ ఫౌండ్ ఏ వెల్ పేడ్ జాబ్ మేము అనుకున్న దానికి విరుద్ధంగా అతనికి చాలా బాగా శాలరీ ఇచ్చేటువంటి జాబ్ లభించింది అంటే మంచి ఉద్యోగం లభించింది గుడ్ అయితే మేము అలా వస్తాం అనుకోలేదు మేము ఎక్స్పెక్టేషన్స్ విరుద్ధంగా అతనికి మంచిగా మంచి జాబే వచ్చింది గుడ్ స్వర్వ్ మీన్స్ టు చేంజ్ డైరెక్షన్ సడన్లీ అంటే ఉన్నట్టుండి గమనాన్ని మార్చడం దిశను మార్చడం సో దిశను మార్చు చెలించు ద బస్ డ్రైవర్ స్వర్వ్ టు అవాయిడ్ హిట్టింగ్ ద సైక్లిస్ట్ అంటే ఆ సైకిల్కి డాష్ కొట్టకుండా ఇమీడియట్గా తన దిశని బస్ని అలా డైరెక్షన్ మార్చారు అలా ఉన్నట్టుండి ఆ నడిపే వాహనాన్ని కానీ దేని ఆ దిశను మార్చడాన్ని స్వర్వ్ అంటారు అనమాట టు చేంజ్ డైరెక్షన్ సడన్లీ ఆటమైజ్ కన్వర్ట్ ఏ సబ్స్టాన్స్ ఇంటూ వెరీ ఫైన్ పార్టికల్స్ ఆర్ డ్రాప్లెట్స్ ఉన్నదాన్ని చాలా చాలా చిన్నగా అంటే అణువంత చేసుకుంటూ రావడం సో అణువులుగా సో ఫైన్లీ ఆటమైజ్డ్ ఫ్యూయల్ అలా ఆటమైజ్ అంటే చాలా చిన్నది అని చెప్పడం గ్రెనేడ్ ఏ స్మాల్ బాంబ్ థ్రోన్ బై హ్యాండ్ చేతితో వేసేటువంటి ఒక చిన్న సైజ్ బాంబ్ అనమాట ఇక్కడ సో బాంబ్ చేతితో విసరడానికి వీలైన చిన్న రకం బాంబ్ ఈ వర్డ్ బిఓఎంబి యాక్చువల్గా బాంబ్ అని పిలుస్తుంటారు మనం బాంబు అని పిలుస్తున్నాం తెలుగు వారు మనం యాక్చువల్గా కానీ ఎం ప్లస్ బి వచ్చినప్పుడు బి సైలెంట్ అయ్యి బాంబ్ అని చెప్పాల్సి ఉంటుంది ఎనివే ఏ స్మాల్ బాంబ్ థ్రోన్ బై హ్యాండ్
A hand grenade was used to blast the mountain. అంటే ఆ మౌంటైన్ బద్దలు చేయడానికి ఒక చిన్న హ్యాండ్ గ్రెనేడ్ని వాడారు, హ్యాండ్ గ్రెనేడ్ని యూజ్ చేశారు అని చెప్పబడుతుంది. నెక్స్ట్ గిగల్. గిగల్ గిగల్ అంటే కనుక టు లాఫ్ రిపీటెడ్లీ ఇన్ ఎ క్వైట్ బట్ ఇన్ అన్ అన్కంట్రోల్డ్ వే. అంటే గిగిలింగ్ అంటే కనుక నవ్వడం, ఎక్కువ నవ్వడం. కాకపోతే అక్కడ కంట్రోల్ చేసుకోలేనంతగా నవ్వడాన్ని మనం గిగల్ అని పిలుస్తాం. తెచ్చిపెట్టుకున్నట్లుగా నవ్వడం హాస్యానికి, కాకపోతే ఆపుకోలేనట్టుగా నవ్వడం గిగ్లింగ్, గిగ్లింగ్ అని చెప్తుంటారు అక్కడ. స్టాప్ దట్ గిగ్లింగ్ ఎట్ ద బ్యాక్. వెనకాల నవ్వడం ఆపండి అసలు. స్టాప్ దట్ గిగ్లింగ్ ఎట్ ద బ్యాక్. సి ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ టెంపెస్ట్. టెంపెస్ట్ ఎ వయలెంట్ విండీ స్ట్రామ్ అంటే తుఫాను అని వస్తుంది అంతా కూడా. తుఫాను ఎ వయలెంట్ విండీ స్ట్రామ్. ఏ రేజింగ్ టెంపెస్ట్ మేడ్ ద బోట్ అప్ సైడ్ డౌన్. ఏ రేజింగ్ టెంపెస్ట్ అలా ఉధృతమైన తుఫాను ఆ బోట్ని తలకిందులయ్యేలా చేసింది. టెంపెస్ట్. నెక్స్ట్ ఫర్ల్. ఫర్లన్ ఆర్ సైలెంట్ అవ్వాలి. మీకు తెలుసు ఆర్ ప్లస్ ఎనీ కాన్సనెంట్ ఆర్ బికమ్స్ సైలెంట్. ఆర్ లెటర్ పక్కన ఏదైనా కాన్సనెంట్ ఉంటే కనుక ఆర్ని సైలెంట్ చేయాలి. ఫర్లన్ అబాండెంట్ ఆర్ లోన్లీ అంటే అనాథైన, ఒంటరైన, లేదా అలా ఒంటరిగా మిగిలి ఉన్నాను వస్తుంది ఇక్కడ. షీ లుక్డ్ ఎ ఫోన్ ఫిగర్ స్టాండింగ్ ఎట్ ద బస్ స్టాప్ అంటే అందరూ వదిలేసినట్టు ఒక అనాథలాగా అక్కడ దూరంగా కూడా స్టేషన్లో నుంచొని ఉంది. షీ లుక్డ్ ఎ ఫోన్ ఫిగర్ స్టాండింగ్ ఎట్ ద బస్ స్టాప్ అలాగా. సో ఫోలాన్ అబాండెంట్ ఆర్ లోన్లీ వదిలివేయబడ్డా లేదా ఒంటరిగా ఉన్నటువంటి. నెక్స్ట్ నెటిల్స్. నెటిల్స్ మీన్స్ ఎనీ ప్లాంట్ ద ఫోలియస్ ఆఫ్ విచ్ ఈస్ కవర్డ్ అంటే ఏదైనా మొక్క ఆకులనలాగా కప్పబడి ఉంటే కనుక, అంటే ఆ ఆకులన్నీ ఇలా పెద్ద పెద్దగా ఉంటూ కప్పబడి ఉంటే కనుక ఇలా చెప్పచ్చు. సో స్టింగ్ నెటిల్స్. నెటిల్స్ సూపర్ నెటిల్ టీ ఇట్లా ఆకులతో కప్పబడిన. నెక్స్ట్ ప్రెసిపిస్. ప్రెసిపిస్ మీన్స్ ఎ వెరీ స్టీప్ క్లిఫ్ అంటే ఎత్తైన కొండ చర్య. ఎత్తైన కొండ చర్య కొండకు ఆ చివరగా ఉండేట భాగం ఎత్తైన కొండ అంటే వెరీ స్టీప్ క్లిఫ్. ఒక కొండ క్లిఫ్ దాని ఎండ్ ఎడ్జ్గా ఉన్నటువంటి దానికి క్లిఫ్ అని పిలవచ్చు. క్లిఫ్ హ్యాంగర్ అనే మూవీ కూడా మనకు ఇంగ్లీష్లో చాలా పాపులర్. అంటే ఆ కొండలలో వెళ్ళి సాహసాలు చేసినట్టు ఒక వ్యక్తి క్లిఫ్ హ్యాంగర్. ఏ వెరీ స్టీప్ ఎత్తైన కొండ చర్య. ద ఫిల్మ్ ఓపెన్స్ విత్ ఏ షార్ట్ ఆఫ్ ఏ క్లైంబర్ డ్యాంగ్లింగ్ ఫ్రమ్ ఏ ప్రెసిపిస్ అంటే ఆ సినిమా అనేది ఒక కొండ చివరి భాగం నుంచి వేలాడుతూ ఉండేటువంటి దాంతో బిగిన్ అవుతుంది. ఒక విధంగా మీకు బాహుబలి కూడా గుర్తు తీసుకోవచ్చు, ఆ కొండ వైపు నుంచి అతను జారి పడుతూ ఉంటాడు కదా అలాగా. సో ప్రెసిపిస్. నెక్స్ట్ ఇండిగ్నెంట్. ఇండిగ్నెంట్ యాంగ్రీ బికాజ్ ఆఫ్ సంథింగ్ దట్ ఈస్ రాంగ్ ఆర్ అన్ఫెయిర్ అంటే కోపం రావడం, ఆగ్రహించిన. యాంగ్రీ బికాజ్ ఆఫ్ సంథింగ్ దట్ ఈస్ రాంగ్ ఆర్ అన్ఫెయిర్ అంటే వాళ్ళకి జరిగిన అన్ఫెయిర్ అన్యాయానికి కానీ తప్పు కాను ఆగ్రహం తెచ్చుకోవడం, ఆగ్రహించిన. షీ రోట్ అన్ ఇండిగ్నెంట్ లెటర్ టు ద పేపర్ కంప్లైనింగ్ అబౌట్ ద కౌన్సిల్స్ యాక్షన్ అంటే కౌన్సిల్ యాక్షన్పై ఆవిడ ఆగ్రహంతో పేపర్కి అంటే న్యూస్ పేపర్కి ఒక లెటర్ కంప్లైంట్ రాశారు అని చెప్పచ్చు మనం. షీ రోట్ అన్ ఇండిగ్నెంట్ లెటర్ అంటే చాలా ఆగ్రహంతో కూడిన ఒక ఉత్తరాన్ని రాశారు. నెక్స్ట్ ట్రెపిడేషన్. ట్రెపిడేషన్ మీన్స్ ఏ ఫీలింగ్ ఆఫ్ ఫియర్ ఆర్ యాంగ్జైటీ అబౌట్ సంథింగ్ దట్ మే హ్యాపన్. తటాలున వచ్చు భయం, సింపుల్గా తెలుగులో దడ అంటారు అక్కడ. ఆ దడని ట్రెపిడేషన్ అంటారు. దడ వి వ్యూ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ విత్ సమ్ ట్రెపిడేషన్. మై గాడ్ ఫ్యూచర్లో వచ్చేటువంటి డెవలప్మెంట్స్ ఎట్లా ఉంటావు, ఇంకెటువంటి ఏం జరుగుతుంది అనేటువంటి దడతో ఉన్నాము. వి వ్యూ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ విత్ సమ్ ట్రెపిడేషన్ అంటే రాబోయేటువంటి మార్పులు చేర్పులు ఎలా ఉంటాయి అనేటువంటి ఒక రకమైన దడమాలో మొదలైంది. కొపియస్లీ. కొపియస్లీ మీన్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ విపరీతంగా చాలా ఎక్కువగా. కొపియస్లీ సర్వ్ టేబుల్ అంటే టేబుల్ నిండా కూడా తినడానికి ఎన్నో ఆహార పదార్థాలు పెట్టున్నాయి చాలా ఎక్కువగా. వి ఏట్ అండ్ డ్రాంక్ కొపియస్లీ ఎట్ ద పార్టీ ఆ పార్టీలో మేము ఎక్కువగా తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేశాము. పల్సేటింగ్. పల్సేటింగ్ టు ఎక్స్పాండ్ అండ్
కాంటాక్ట్ రిథమికల్లీ. రిథమ్ అంటే కనుక ఒక ఒక లయబద్ధమైనటువంటి రిథమ్, రిథమికల్లీ. సో కొట్టుకునేటువంటి లబ్డబ్, లబ్డబ్ అని కూడా చెప్పుకోవచ్చు, పల్సేటింగ్, పల్సేటింగ్. సో ద హోల్ రూమ్ వాస్ పల్సేటింగ్ విత్ మ్యూజిక్. ఆ మ్యూజిక్తో ఆ రూమ్ అంతా కూడా చాలా ఉప్పొంగిపోతుంది, పల్సేటింగ్. కిండ్రెడ్, కిండ్రెడ్ రిలేటెడ్ ఆర్ కనెక్టెడ్, రిలేటెడ్ ఆర్ కనెక్టెడ్ సంబంధితమైన, సంబంధితమైన అంటే మీకు ఈ మాస్క్ దొరుకుతుంది కదా, దానితో సంబంధించినటువంటి స్టోరీ అలా అల్లుకుపోతూ ఉంటుంది. ఈ మాస్క్కి ఆ ఫ్యూచర్లో అతను సాగించిన అన్వేషణకు ఒక సంబంధం ఉంటుంది, కిండ్రెడ్. సో హెచ్ఆర్ఎం కోర్స్, హెచ్ఆర్ఎం హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ఎం కోర్స్ డీల్స్ విత్ ఇండస్ట్రీ రిలేషన్స్ అండ్ కిండ్రెడ్ సబ్జెక్ట్స్, అంటే దానికి సంబంధించిన సబ్జెక్ట్స్తో ఈ కోర్సు డీల్ చేస్తూ ఉంటుంది, సంబంధించి ఉంటుంది. మాట మీన్స్ సే సంథింగ్ ఇన్ లో ఆర్ బేర్లీ ఆడబుల్ వాయిస్, అంటే గొనగడం, సనగడం, పూర్తిగా వినబడకుండా చెవిలో చెప్పడం, ఇలాంటివన్నీ కూడా మచ్చ అని చెప్తుంటాం అక్కడ. మచ్చ స్టాప్ మట్టరింగ్ అండ్ స్పీకప్, ఆ గొనగడం ఆపి ఏంటి చెప్పండి, అసలు విషయం ఏంటి, స్టాప్ మట్టరింగ్, గొనగడం ఆపు, సనుగుడు ఆపు, ఇలాగ మచ్చ మచ్చ. ఇన్సలెంట్, ఇన్సలెంట్ ఎక్స్ట్రీమ్లీ రూడ్ అండ్ షోయింగ్ ఎ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్, ఇన్సలెంట్, ఇన్సలెంట్ బిహేవియర్ అంటాం అక్కడ. అంటే పెంకితనం గల, ఇతరులను అవమానించినటువంటి, ఇట్లా ఎక్స్ట్రీమ్లీ రూడ్, కొంచెం రూడ్గా ప్రవర్తించడం. సో అన్ ఇన్సలెంట్ చైల్డ్ ఆర్ అన్ ఇన్సలెంట్ యంగ్ మ్యాన్, అన్ ఇన్సలెంట్ జెస్చర్ ఆర్ రిమార్క్, అంటే ఒక చేతితో కంది ఎంత చేసిన ఒక సంజ్ఞ, అది చాలా కోపం తెప్పించేటువంటిది, అవమానకరంగా రూడ్గా ఉండేటువంటిది అనమాట. అన్ ఇన్సలెంట్ చైల్డ్ యంగ్ మ్యాన్ ఆర్ బిహేవియర్ జెస్చర్ లైక్ దాట్. నెక్స్ట్ హవా, హవా to float in the air without moving any direction, to float in the air without moving any direction ante atu itu tirugutundu anamata anta kudanu, to float in the air ante gaallona ala tirugutundi kindaku raadu but atu itu tirugutundi, hava gaallulo tiragadam atu itu hava. I heard the noise of a helicopter hovering overhead, apinit pai nunchi ala atu itu tirugutunna oka helicopter ku sound nenu vinnanu. I heard the noise of a helicopter hovering overhead. నెక్స్ట్ ఇది మనం రప్చర్ అని పలకాలి. రప్చర్ మీన్స్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఇంటెన్స్ ప్లెజర్ ఆర్ జాయ్, ఎంతో ఆనందంగా ఉండేట్టు ఒక స్థితి. సో తీవ్రమైన ఆనందం లేదా ఆనందం యొక్క భావన. రప్చర్ ద ప్రైమ్ మినిస్టర్ సపోర్టర్స్ గ్రీటెడ్ హిస్ స్పీచ్ విత్ రప్చర్, ప్రైమ్ మినిస్టర్ని మద్దతు పలికే వాళ్ళందరూ కూడా అతని స్పీచ్ పట్ల ఎంతో ఆనందంతో వాళ్ళ అభివాదం తెలిపారు, రాప్చర్. సో ఫ్రెండ్స్ ఈ మొదటి వీడియోలో ఒక 34 వర్డ్స్కి మీనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ టర్మ్ పర్మిట్స్ యూ విల్ సీ నెక్స్ట్ వీడియో ఆల్సో. సో హోప్ యు హ్యావ్ అండర్స్టూడ్ దిస్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గెయిన్ గుడ్ మార్క్స్ ఇన్ యువర్ ఎగ్జామ్. అఫ్ కోర్స్ యూస్ దిస్ ఫర్ యువర్ ఫ్యూచర్ బెటర్మెంట్ ఆల్సో. సో ఆల్ ద బెస్ట్, గుడ్ బై.